ఈ రోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. చిత్తాన్ని శుద్ధి చేసేటువంటి, భాషని శుద్ధి చేసేటువంటి, మన కాయాన్ని శరీరాన్ని శుద్ధి చేసేటువంటి కాయ వాచ మనస ఈ మూడింటిని శుద్ధి చేసేటువంటి ఆ యోగ శాస్త్రాన్ని ఇచ్చినటువంటి ఆ పతంజలి మహామునికి మన యొక్క కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఆరోగ్యంగా ఉండటానికి యోగా యొక్క విధానం ఆహారమని విహారమని వ్యవహారమని విచారమని ఆచారమని తద్వారా మన గ్రహచారం ఎలా ఉన్నా దాన్ని తిరగ రాసుకునేది నుదుటి రాతని మళ్ళీ విధి రాతని మనకు అనుగుణంగా మార్చుకునేటువంటి విధానాన్ని యోగ సాధనం అంటామని ఆ 13వ శతాబ్దంలో ఆ నాథముని అనేటువంటి ఒక యోగి మనకు చెప్పినటువంటి విషయం. అథ యోగానుశాసనం ఇది మాత్రమే మార్చుకునేటువంటి విధానం. ఇదే శాసనం, ఇదే శాస్త్రం. శరీరాన్ని మనసుని సమూలంగా శుద్ధి చేసేటువంటి శాస్త్రం, ఆరోగ్యాన్ని ఆనందాన్ని ప్రసాదించేటువంటి సమగ్రమైనటువంటి సాధన విధానం. మన ఆసనాల్ని ఇలా ఆధ్యాత్మిక క్రమంలో చేస్తూ శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా వెనక్కి, శ్వాసను పీల్చుకుంటూ పైకి, శ్వాసను వదిలేస్తూ ఇలా, శ్వాసను పీల్చుకుంటూ ఇలా, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, 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 శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా మీ చేతుల్ని కిందకి, నెమ్మదిగా కుడి చేతిని ముందుకి, కుడి పాదాన్ని ముందుకి, ఎడమ పాదాన్ని వెనక్కి, శరీరాన్ని వదులుగా వేస్తూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. ఆక్సిమీటర్ పెట్టుకోండి, చెక్ యువర్ పల్స్, పల్స్ చెక్ చేసుకోండి, 80 వచ్చిందా లేదా. 80 వచ్చింది, రిలాక్స్ అయిపోయారు, ఫ్రీ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి. మరీ 70, 80, 90 వచ్చింది, పర్వాలేదు, ఈవెంట్ కమ్స్ టు 90. సో ఇలా చేసినప్పుడు ఏ 150, 160, 170కి వెళ్తుంది. సో 170 నుంచి 2-3 నిమిషాల్లోనే తగ్గిపోతుంది, 80, 90కి వచ్చేస్తుంది. దట్స్ హౌ కార్డియాక్ రికవరీ రేట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ బ్రీదింగ్ ఎలా యాంగిల్లో చేసేది. టిబెటియన్ సానువుల్లో, హిమాలయాస్లో వాళ్ళకి దారి అనేది ఇంతే ఉంటుంది, పాత ఇది ఓన్లీ దిస్ మచ్. అందుకని అక్కడ ఏం చేయాలి, అక్కడ పాదాలని ఇలా ఉంచాలి. ఎవరైనా చూసారా కోతులు ఎలా నడుస్తాయో, చూసారా కొమ్మ మీద, మీ ఇంటి పైన పిట్టగోడ మీద కోతి ఎలా ఎంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్డ్గా నడుస్తుందో చూసారా. సో అలా మనం కూడా ఒక ఈవెన్ చిన్న రాడ్ మీద కూడా నడవగలగాలి, బ్యాలెన్స్ అనేది రావాలి. ఆ బ్యాలెన్స్ రావడానికి చేసేటువంటి గాలికి ఎగిరినా మన బ్యాలెన్స్ కోల్పోకూడదు, కోతి ఎగిరినా దూకినా అది బ్యాలెన్స్ కోల్పోదు, ఒక చిన్న కొమ్మని కూడా పట్టుకొని ఎగిరిపోతుంది, పైకి వెళ్ళగలుగుతాం.
ఆ శరీరంలో ఆ లాఘవత్వం అనేది ఉండాలి, ఆ తేలికదనం అనేది రావాలి. ఆ తేలికదనం రావడానికే, ఆ సమత్వం రావడానికే మనం యోగా చేస్తున్నాం. ఇది నెమ్మదిగా ఆ తేలికత్వం వచ్చేటువంటి విధానం. శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి. ఇప్పుడు మీ కుడి పాదాన్ని ముందుకి, రెండు పాదాలని దక్షిణ దిశలో ఉంచి నెమ్మదిగా ఇలా ఉంచి ఇలా చేస్తూ మళ్ళీ శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ. ఈరోజు దాంట్లో బాక్స్ బ్రీదింగ్లో ఇంకొక భాగం నేర్చుకుందాం. ఇలా దీన్ని పవర్ఫుల్ బాక్స్ బ్రీదింగ్, ఇప్పుడు మీ శ్వాస వేగంగా ఉంది కదా, దాన్ని కొంచెం తగ్గించాలి. ఎలా తగ్గించాలి? కుడి పాదాన్ని ఇలా పెట్టి ఎడమ పాదాన్ని వారియర్ పోజ్ వన్ అంటాం, వీరభద్రాసనం మొదటి ఆసనంలో ఇలా పెడతాం. ఇక్కడ ఇంకొంచెం దూరంగా పెట్టండి, ఇలా ఎడంగా పెట్టండి. ఇలా పెట్టి టిబెట్లో పీస్ఫుల్ వారియర్స్ అంటారు. వీరభద్రాసనం అంటే వాళ్ళంతా శాంతి గురించి పనిచేస్తారు. సో దే ఆర్ వారియర్స్ ఫర్ పీస్, దలై లామా, ఆల్ టిబెటియన్స్. సో ఇవన్నీ కూడా అందుకే యోగాలో ఇవన్నీ పీస్ఫుల్ వారియర్స్ అని అంటారు. సో దీన్ని ఇలా ఉంచి ఇలా ఉంచండి, చూడండి. ఇలా శరీరంలో ఉంచి బాక్స్ బ్రీదింగ్ వెరీ పవర్ఫుల్. దీనివల్ల మీ యొక్క గుండె సామర్థ్యం, గుండె యొక్క కండరం బలంగా తయారవుతుంది. ఇలా ఉంచి శ్వాసను పీల్చుకొని చూడండి, పీల్చుకొని వదిలేస్తూ చేయి ముందుకెళ్ళాలి. మళ్ళీ శ్వాసను పీల్చుకొని ఇది బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఇది మన బాక్స్ నేర్పిస్తున్నాం కాదు, లంగ్స్కి మొత్తం శరీరంలో ఉండేటువంటి కండరాలకి బలాన్ని ఇచ్చేది, మొండెంలో ఉండేటువంటి కండరాలకి బలాన్ని ఇచ్చేది. అందుకే చాలా పవర్ఫుల్ బెల్లో బ్రీదింగ్. భస్త్రిక, భస్త్రిక కంటే ముఖ్యమైనటువంటి ప్రాణాయామం ఇది. మళ్ళీ ఒకసారి చూడండి, ఇలా పెట్టండి, కుడి చేయని ఇలా, ఎడమ చేయని ఇలా. మీ పిడికిలు ఎప్పుడు ఇలా బయటకు ఉండాలి, ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టాలి. చూశారు కదా, ఇలా ఇది ఇలా కిందకి చూపిస్తూ, ఇది ఇలా పైకి చూపిస్తూ. శ్వాసను పీల్చుకోండి, అలా చూసారా, మీ బ్రెత్ నార్మలైజ్ అయిపోయింది. ఇప్పుడు మీరు గుండె నిండా, ఇప్పుడు చూడండి ఛాతి నిండా శ్వాసను పీల్చుకోవాలి. యు సీ నౌ, యు కెన్ ఎక్స్పీరియన్స్, యు కెన్ ఫీల్ యువర్ లంగ్స్. అందుకే బాక్స్ బ్రీదింగ్, వారియర్ బాక్స్ బ్రీదింగ్ అంటాం. ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ. ఇప్పుడు కుడి పాదాన్ని ముందుకుంచి ఎడమ పాదాన్ని ఇలా ఉంచి మోకాలని ఇలా ఉంచి చూడండి, మోకాలు ఉంచాలి. ఎందుకని మోకాలను, వైని ఎందుకు మోకాలు ఉంచాలి? సెంటర్ ఆఫ్ మాస్ షుడ్ బి క్లోజ్ టు ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఇన్ లైన్ విత్ ద గ్రావిటీ, ఫస్ట్ ప్రిన్సిపల్. అండ్ బ్రింగింగ్ డౌన్ టు ద గ్రావిటీ, గురుత్వాకర్షణ ఎక్కడైతే ఉందో దానికి ఎంత కిందకి తీసుకెళ్తే, సో పొటెన్షియల్ ఎనర్జీ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ, మీ యొక్క స్థిర శక్తి అనేది చాలా శక్తిగా మారుతుంది. అప్పుడు కండరం అనేది సాగుతుంది, మీ యొక్క మైటోకాండ్రియా ఇంక్రీజెస్, మజిల్ ఇంక్రీజెస్, మజిల్ సార్కోమియా లెంత్ ఇంక్రీజెస్. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఉండేటువంటిది సార్టోరియస్, లాంగెస్ట్ మజిల్ ఇలా ఉంటుంది. శరీరంలో ఉండేటువంటి అతి పొడవైనటువంటి సింగిల్ కండరాన్ని సార్టోరియస్, 30 సెంటీమీటర్స్ ఉంటుంది, ఒక అడుగు దూరం ఉంటుంది. సో దాన్ని సాగ చేయడానికి పనికి వస్తుంది. ఇలా చూడండి,
ఇలా కొన్ని చేయని ముందు కొంచి ఎడమ చేయని ఇలా ఉంచి శ్వాసను పీల్చుకోండి పీల్చుకోండి శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ రెండు చేతులని దగ్గరికి చూడండి మీ ఛాతి నిండా శ్వాస ఇప్పుడు తీసుకోగలుగుతారు పీల్చుకుంటూ వదిలేస్తూ ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాణాయామం మీ లంగ్స్ టైడల్ వాల్యూమ్ అని అంటాం అంటే ఒక నిమిషానికి మీరు 3 లీటర్లు పీల్చుకుంటున్నారా మీ ఊపిరితిత్తులో ఎంత గాలిని నింపారు అది కూడా ఊపిరితిత్తుల యొక్క పైభాగానికి నింపారా థొరాసిక్ బ్రీదింగ్ డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ కింది ఊపిరితిత్తుల యొక్క కింది భాగం వరకు నింపామా అనేది సమస్య ఊపిరితిత్తుల యొక్క నిండగానికి నింపినట్లయితే దాన్ని డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అంటాం ఇలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు పై నుండి కిందకి వెంటిలేషన్ ఉంటుంది ఆక్సిజన్ ప్రాణవాయువు అనేది ఉంటుంది అప్పుడు రక్త ప్రసరణలోకి ఉండేటువంటి రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ ఏదైతే ఉంటుందో అది ఆక్సిజన్ని తీసుకోగలుగుతుంది సో అందుకని ఈ ప్రాణాయామం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ ప్రాణాయామం చేసాం ఇప్పుడు చక్కగా చూసాగా ఎంత శక్తి ఉందో ఇప్పుడు మన రక్షణాక్రమంలోకి వెళ్దాం శ్వాసను పీల్చుకొని విన్యాసక్రమం రక్షణాక్రమం చేసి ప్రతిరోజు చేయాలి రక్షణాక్రమం చేసి ఆ తర్వాత సృష్టిక్రమం 4 సార్లు చేసి మొత్తం మెటబాలిక్ యాక్టివ్ టిష్యూ స్కెలిటల్ మజిల్ బ్రెయిన్ లివర్ అండ్ దెన్ హార్ట్ దెన్ స్కెలిటల్ మజిల్ దిస్ ఈజ్ యువర్ మెటబాలిజం యువర్ మెటబాలిజం మీ యొక్క మొత్తం తినే ఆహారాన్ని మండించేది శరీరంలో ఇదే దాన్ని యాక్టివేట్ చేయటమే యోగా చేసే పని ఈరోజు వీరభద్రాసు మొదటి వేరియంట ఆ మొదటి ఆసనం తేలిగ్గా ఎలా చేయాలి అనేటువంటి విషయం మనం తెలుసుకోవచ్చు సో దాన్ని మళ్ళీ విన్యాస క్రమంలో మనం చేయాలి ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా కిందకి ఇలాగే కదా సో మనం ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా కిందకి శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వెనక్కి నెమ్మదిగా కిందకి కాళ్ళని ఫ్రీ చేయండి భుజాలను ఫ్రీ చేయండి నడుమును ఫ్రీ చేయండి పాదాలను ఫ్రీ చేయండి ఎడమ వైపుకి కుడి వైపుకి నెమ్మదిగా పాదాలను కిందకి నడుమును రోల్ చేయండి నెమ్మదిగా మీ భుజాలను ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పైకి నెమ్మదిగా కాళ్ళని కిందకి నెమ్మదిగా ఇలా పైకి ఎడమ వైపు కుడి వైపుకి చూడండి నెమ్మదిగా మోకాలని పైకి ఎడమ కాలుని కుడి కాలుని పైకి నెమ్మదిగా వెనక్కి భుజాలని ఫ్రీ చేయండి నడుముని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా భుజాలని ఫ్రీ చేస్తూ చూడండి ఇప్పుడు ఏం చేయాలో చూడండి ఇప్పుడు ఆసనంలోకి వెళ్దాం నిన్న ఎలా వెళ్ళాం మనం అశ్వసంచలన ఆసనంలోకి వెళ్ళాం ఇలా 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 మళ్ళీ భుజాలని ఫ్రీ చేస్తూ ఇలా వెళ్ళాం ఇలా వెళ్ళలేని వాళ్ళు ఈ కండరాలు బలహీనంగా ఉంటాయి అప్పుడు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి తేలికండి ఇలా నడుమును ఫ్రీ చేసుకోండి చూడండి ఇలా నెమ్మదిగా ఇలా చేతులు ఇలా పక్కన పెట్టి కొడికాలని ఇలా పక్క ముందుకు తీసుకురండి ఇలా తీసుకొచ్చేసి కొడి పాదాన్ని ఇలా ఉంచండి పాదం మోకాలు చూపుడు వేలిని బొట్న వేలిని యాంకిల్ అనేది మోకాలకి ముందు భాగం ఉందా లేదా కాలు ఫ్రీగా ఉందా లేదా చూసుకో చేతుల్ని పైకి కిందకి అలైన్మెంట్ బ్యాలెన్స్ శిక్షణాక్రమం సో ఆ శిక్షణాక్రమం అనేది ముఖ్యం ఎడమ చేయని కింద ఆనించండి ఆసనంలోకి వెళ్ళే ముందే అలైన్మెంట్ ఉండాలి స్థిరత్వం సమత్వం స్థిరత్వం సుఖం ఆసనం సమత్వం బ్యాలెన్స్గా ఉందా లేదు అనేది చాలా ముఖ్యం నెమ్మదిగా చూడండి ఎడమ పాదాన్ని ఎడమ చెయ్యి కింద ఈ మడమ కింద ఆ మడమ 65 డిగ్రీల కోణంలో ఉందా లేదా చూసుకో ఇప్పుడు భారం అనేది ముందు పాదం మీద వేస్తూ
చూడండి మొదటి ఆసనం ఇది కృష్ణమాచార్యుల వారి యొక్క పద్ధతి ఇలా పైకి తీసుకెళ్ళి ఇలా 1 2 3 4 5 6 7 పాదాన్ని నెమ్మదిగా కిందకి చేయిని నెమ్మదిగా కిందకి చూడండి ఎప్పుడు ఆసనంలో కాదు ఎడమ చేయని ఇలా పైకి ఎత్తి నెమ్మదిగా కిందకి తీసుకొస్తూ చూడండి నెమ్మదిగా మీ మొండాన్ని ఫ్రీ చేస్తూ ఎక్కడ ఎలా టెన్షన్ ఉండదు కాలు భారం అంతా అవుటర్ ఇది ఎడమ పాదం యొక్క బయట ఉంటుంది తద్వారా ఇక్కడ ఉండేటువంటి ఇది కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ ఇక్కడ ఈసెంట్రిక్ కంట్రాక్షన్ ఎగోనిస్టిక్ మజిల్ యాంటగోనిస్టిక్ మజిల్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ గ్లూటియస్ అనేది గ్లూటియస్ ఇంటర్నల్ మీద పనిచేస్తుంది అందుకే సరిగ్గా ఉండాలి ఇక్కడ ఇక్కడ ఏమీ ఉండదు ఇదంతా ఫ్రీ ఇక్కడ ఈసెంట్రిక్ కంట్రాక్షన్ ఉంది నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి ఎక్కడ ఎలాంటి టెన్షన్ ఉండదు చేతుల్లో సో ఫ్రీ చేస్తూ శ్వాసను పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి నెమ్మదిగా ఎడమ వైపుకి పిరిఫార్మిస్ మజిల్ అంటాం ఇలా పక్కకి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా మళ్ళీ ఇలా ముందుకి కావాలంటే మీ ఎడమ చేయని మళ్ళీ ముందుకి ఎక్కడ ఎలాంటి భారం ఉండకూడదు నెమ్మదిగా చేయని ముందుకి శ్వాసను పీల్చుకోండి నెమ్మదిగా వదిలేస్తూ ఎడమ చేయని కిందకి మళ్ళీ ఈ పాదాన్ని చూడండి ఇలా తిప్పండి నెమ్మదిగా మోకాళ్ళని కిందకి పాదాన్ని ఫ్రీ చేయండి నెమ్మదిగా కాళ్ళని అడక్టర్స్ అడక్టర్ ఈ భాగం యువర్ ఫెమరల్ హర్నియా ఇంగ్వినల్ హర్నియా వెరీ డెలికేట్ ప్లేస్ అందుకే దీన్ని ఏం చేయాలి ఇక్కడ హర్నియా ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి గర్భాశయానికి సంబంధించినటువంటి అండనాళాలు దెబ్బతింటాయి ఇలా ఫ్రీ చేయాలి నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ పైకి శ్వాసను వదిలేస్తూ కిందకి ఫ్రీ చేస్తూ నెమ్మదిగా ఇందులో రెండవ ఆసనం కూడా చేయొచ్చు ఎలా చేయాలి రెండవ ఆసనం చూడండి ఇలా కాళ్ళని ఇలాగే ఉంచి చూడండి ఇలా కాళ్ళని తీసుకొచ్చి ఎడమ చేయని ఇలా ఉంచి ఈ పాదాన్ని ఇలా దగ్గరగా ఉంచండి ఇలా ఉంచి చక్కగా చూడండి ఇప్పుడు కుడి చేయని కూడా నెమ్మదిగా కిందకి తీసుకురండి నెమ్మదిగా మీ మొండాన్ని కుడి తొడపైన ఆనించండి చూసారా పూర్తిగా ఎక్కడ ఎలాంటి టెన్షన్ లేకుండా ఇప్పుడు చూడండి నెమ్మదిగా చేతిని వెనక్కి తీసుకెళ్ళండి ఇప్పుడు చూడండి చేతుల్ని నెమ్మదిగా వెనక్కి పైకి ఎత్తుతూ నెమ్మదిగా కుడి కాళ్ళని స్ట్రేట్ చేయండి ఇప్పుడు నెమ్మదిగా కుడి వైపుకి ఇక్కడ భారం అనేది రెండు పాదాల మీద సమంగా ఉంటుంది కుడివైపుకి చూశారు కదా ఇలా కుడివైపు చేతుల్ని ఎడమ వైపుకి మొండాన్ని కుడివైపుకి నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ మళ్ళీ మోకాళ్ళు ఉంచండి మొండాన్ని కిందకి తీసుకురండి నెమ్మదిగా చేతుల్ని నెమ్మదిగా కిందకి మళ్ళీ పాదాన్ని తిప్పండి కిందకి తీసుకురండి నెమ్మదిగా చేతుల్ని పైకి నెమ్మదిగా చేతుల్ని కిందకి మళ్ళీ నెమ్మదిగా మీ యొక్క కుడి మోకాళ్ళని ఫ్రీ చేస్తూ ఫ్రీ చేస్తూ అడక్టాస్ని ఫ్రీ చేస్తూ మళ్ళీ నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకురండి నెమ్మదిగా కుడి కాళ్ళని చూశారు కదా ఇలా ఎడమ వైపుకి ఫ్రీ చేయండి శ్వాసను పీల్చుకోండి వదిలేయండి నెమ్మదిగా కిందకి నెమ్మదిగా మార్జాల ఆసనంలో నెమ్మదిగా నడుముని ఫ్రీ చేస్తూ ఇప్పుడు నెమ్మదిగా మనం అలసిపోతే బాలాసనంలోకి వెళ్ళొచ్చు లేదా అర్ధస్వానాసనంలోకి వెళ్ళొచ్చు ఇప్పుడు నెమ్మదిగా ఎడమకాలతో చేద్దాం ఎడమకాల్ని ఇలా ఫ్రీ చేసి ఫ్రీ చేసుకొని పాదాన్ని పూర్తిగా ఫ్రీగా ఉంచుకొని నెమ్మదిగా చూడండి ఇప్పుడు చేతులు ఇలా తీసుకురండి కుడివైపుకి ఎడమ పాదాన్ని చూడండి నెమ్మదిగా ఇలా ఎడమ పాదాన్ని చూశారు కదా ఇలా ఉన్నారు కదా ఎడమ పాదాన్ని ఇలా ఇలా ముందుకి నెమ్మదిగా ఇలా తీసుకురండి శక్తి ఉంది పాదాన్ని అలా తీసుకొచ్చే బదులు ఇలా 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 చాలా అద్భుతమైనటువంటి ఆసనం
सो अश्वसंचालन हार्स राइडिंग अटी कंडला बल्ला अवता है कंड का उड़ेट अडक्ट स्ट्रांग अवता है मल इला इपड़ेला इला उन्ना मन इला इला पादा उ मल यह अडक्टर्स फ्री चेसको पूर्ति चतल पूर्ति फ्री चेसको इपड़ वाम वीरभद्र आसन मोटी आसन इला नेमदिगा मुंजेतनी चूसको पाद चूसको मे चीलमंडल एक्ड़ो चूसको नेमदिगा चूँ कुछ पादा ने 65 डिग्री कोण में उ नेमदिगा कुछ चेयनी నమ్మదిగా ముందుకి మీ శరీరం యొక్క లెవెల్లో ఉందా లేదా ఇది ఇక్కడ ఇది ఇలా కాదు ఈ ఆసనం వేరు ఇది కేవలం వీరభద్రాసనం మొదటి ఆసనం ఇలా ముందుకి ఇది చూసుకోండి ఇలా 1 2 3 4 5 6 7 ఇలా నమ్మదిగా కిందకి కుడి చేయని ఇలా దానికి పై తీసుకెళ్ళండి నమ్మదిగా కిందకి నమ్మదిగా పైకి నమ్మదిగా మొండాన్ని ఫ్రీ చేయండి నమ్మదిగా ఆసనం ఇప్పుడు మీ భారం అనేది వెయిట్ అనేది కుడి పాదం మీద ఔటర్ ఎడ్జ్ మీద ఉంటుంది ఆటోమేటిక్ సో ఎడమ మోకాలి మీద ఏ మాత్రం భారం ఉండదు నమ్మదిగా చేతుల్ని ఫ్రీ చేసుకొని శ్వాసను పీల్చుకొని నమ్మదిగా వదిలేస్తూ పీల్చుకొని వదిలేస్తూ పీల్చుకొని వదిలేస్తూ పీల్చుకొని వదిలేస్తూ పీల్చుకొని వదిలేస్తూ నమ్మదిగా కుడి వైపుకి నమ్మదిగా మళ్ళీ ఎడమ చేతిని ముందుకి ఇక్కడ నుండి నమ్మదిగా కుడి చేతిని నమ్మదిగా కిందకి ఇక్కడ నుండి పాదాన్ని తిప్పండి మోకాళ్ళని కిందకి తీసుకురండి నమ్మదిగా చేతుల్ని పైకి నమ్మదిగా చేతుల్ని కిందకి ఫ్రీ చేస్తూ కాళ్ళని ఫ్రీ చేస్తూ వీరభద్రాసనం మొదటి ఆసనంలో రెండో ఉపవిన్యాసం ఉపవిన్యాసం చాలా ముఖ్యం ఫ్రీ చేస్తూ చూడండి ఇలా ఉన్నా నమ్మదిగా పాదాన్ని కొంచెం దగ్గరగా 65 డిగ్రీల కోణంలో ఉంచండి ఇది ముఖ్యం నమ్మదిగా చూడండి కుడి చేయని కిందకి ఎడమ చేయని కిందకి రెండు చేతుల కిందకి మీ ట్రంక్ అనేది మీ మొండం అనేది తల పైన నమ్మదిగా ఎడమ చేతుల్ని వెనక్కి శ్వాసని పీల్చుకోండి రెండు చేతుల్ని పైకి ఇది చాలా అద్భుతమైనటువంటి ఆసనం కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది మొదట్లో ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి చూడండి కాళ్ళని స్ట్రేట్ చేయండి అంతే మీ మొండాన్ని నమ్మదిగా ఎడమ వైపుకి చేతులు నమ్మదిగా కుడి వైపుకి క్రాస్ నమ్మదిగా చూశారు కదా ఇలా చేయటం వల్ల ఈసెంట్రిక్ కంట్రాక్షన్ ఈ కండరం అనేది లాగబడుతుంది నమ్మదిగా కాన్సెంట్రిక్ కంట్రాక్షన్ ఈసెంట్రిక్ కంట్రాక్షన్ ఐసోమెట్రిక్ కంట్రాక్షన్ ఇలా సజైటల్ ప్లేన్ లో ముందుకి ట్రంక్ ఇన్ సజైటల్ ప్లేన్ ఫ్రంట్ ఫార్వర్డ్ నమ్మదిగా వదిలేస్తూ మోకాళ్ళని ఉంచండి నమ్మదిగా చేతుల కిందకి తిప్పండి మోకాళ్ళ కిందకి సజైటల్ ప్లేన్ మూవ్మెంట్ ఇలా పైకి చేతుల కిందకి ఎంటైర్ ఆసన ఇస్ ఇన్ సజైటల్ ప్లేన్ అందుకే సజైటల్ ప్లేన్లోనే ఫ్రీ చేయండి అందుకే చేతులను పైకెత్తుతాం చేతులను కిందకి తీసుకొస్తాం సో దట్ యాక్సిలరేషన్ టు కీప్ ఇనర్షియా మినిమం జడత్వాన్ని తీసివేసేది యోగా తామసిక గుణాన్ని తీసివేసేది యోగా సో యాక్సిలరేషన్ ఇస్ ఇంపార్టెంట్ యాక్సిలరేషన్ ఎప్పుడు వస్తుంది వెన్ యూ విల్ గెట్ యాక్సిలరేషన్ చేతుల మూమెంట్ హ్యాండ్స్ ఏ బాడీ ఫ్లయింగ్ అండ్ వింగ్స్ ఆర్ ఫ్లటరింగ్ పక్షి ఎగురుతుంది రెక్కలు కొట్టుకో ఎందుకని టు కీప్ ఇట్స్ ఎనర్షియా మినిమం టు గెట్ మ్యాక్సిమం ఆక్సిలరేషన్ టు కన్వర్ట్ ఎంటైర్ పొటెన్షియల్ ఎనర్జీ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అది ప్రిన్సిపల్ అందుకే చేతుల్ని ఎలా మూవ్ చేస్తున్నాం ఏ ప్లేన్లో మూవ్ చేస్తున్నాం ఏ ఆసనంలో ఎలా మూవ్ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం ఇలా ఫ్రీ చేస్తూ నెమ్మదిగా చేతుల్ని ఇలా తీసుకురండి కాళ్ళని ఇలా తీసుకెళ్ళండి చూడండి ఇలా తీసుకెళ్ళండి కాళ్ళని ఫ్రీ చేయండి నెమ్మదిగా పాదాన్ని ఫ్రీ చేస్తాం నెమ్మదిగా కాళ్ళని కిందకి నెమ్మదిగా కుడి కాళ్ళని ఇలా పక్కకి
ఫ్రీ చేస్తూ నడుముని ఫ్రీ చేస్తూ నమ్మదిగా రెండు కాలం అలసిపోయారా చిత్రంగ దండ ఆసనం నెమ్మదిగా మకరాసనం హాయిగా ఫ్రీ చేస్తూ కాలుని ఫ్రీ చేస్తూ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సైడ్ పక్కకి ఇలా ఇలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నెమ్మదిగా పాదాలను కిందకి నెమ్మదిగా నడుముని రోల్ చేస్తూ ఫ్రీ చేస్తూ భుజాలని ఫ్రీ చేస్తూ నెమ్మదిగా పాదాలను ఇలా ఫ్రీ చేసి చూడండి మళ్ళీ భుజాలను ఫ్రీ చేసుకోండి నెమ్మదిగా చక్కగా చేతిని కపోతాసనంలోకి తీసుకెళ్తూ కుడివైపుకి ఎడమ వైపుకి చక్కగా భుజంగాసనంలోకి పైకెత్తండి నడుముని ఫ్రీ చేయండి నెమ్మదిగా ఊర్ధ్వస్వానాసనంలోకి వెళ్ళండి నెమ్మదిగా వెనక్కి వెళ్ళండి నడుముని ఫ్రీ చేసుకోండి నెమ్మదిగా అధోముఖ స్వానాసనంలోకి వెళ్తూ చక్కగా ఇలా వెళ్తూ నెమ్మదిగా మోకాళ్ళు ఉంచండి ముందుకు దూకండి నెమ్మదిగా కాలుని చేతుల్ని పైకి నెమ్మదిగా పైకి నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా చేతుల్ని కిందకి మళ్ళీ యథాస్థానానికి శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ శ్వాసని పీల్చుకుంటూ ఇప్పుడు ఇలాగ వెళ్ళామనుకోండి ఇది ఫ్రీ చేయలేదనుకోండి రోజంతా శరీరం టైట్గా ఉంటుంది ఏటీపీ అనేది కన్జ్యూమ్ చేయట్లేదు ఎందుకంటే కంట్రాక్షన్లో ఉంది రిలాక్స్ చేయలేదు ఏటీపీ జనరేట్ అయింది అందుకే శరీరం అంతా మస్తు మస్తుగా ఉంటుంది రోజంతా మస్తు మస్తుగా ఉంటుంది అందుకని ఏం చేయాలి శరీరాన్ని తేలిక చేయాలి తేలిక చేయాలంటే ఇది చేయాలి ఆధ్యాత్మిక క్రమం చేయాలి చూడండి ఇప్పుడు ఆధ్యాత్మిక క్రమం చేయండి శరీరం రెండు నిమిషాల్లో ఫ్రీ అయిపోతుంది శ్వాసను పీల్చుకోండి శ్వాసను వదిలేయండి శ్వాసను పీల్చుకోండి శ్వాసను వదిలేయండి శ్వాసను పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి పీల్చుకోండి వదిలేయండి చూసారా శరీరంలో ఎక్కడ పోయింది ఆ అభిభూతం ఆ శక్తి ఎక్కడ పోయింది ఒక క్రమంతో ఆ శరీరం రోజంతా ఎలా ఫీల్ అవుతామనేది ఆధారపడి ఉంటుంది అది చాలా ముఖ్యం ఇప్పుడు ఈ రోజంతా మీ శరీరం ఎంత తేలిగ్గా ఉంటుందంటే గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటుంది కానీ చేసిన రక్షణ క్రమం ఎందుకని సో కండరాన్ని బిగించి అలాగే వెళ్ళిపోతారా ఆఫీస్కి రోజంతా అలాగే టెన్షన్గా ఉంటుంది కండరాన్ని పూర్తిగా రిలాక్స్ చేసి ఆఫీస్కి వెళ్తారా రోజంతా అలాగే ఉంటారు రిలాక్స్ చేసి వెళ్ళారు మొత్తం ఎక్కడ చూసినా ఆక్సిజనే ఎక్కడ చూసినా ప్రాణవాయువే గాలి తేలిపోతున్నట్టుగా అనిపిస్తుంది శ్వాసని పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ చేతులను నెమ్మదిగా కిందకి కాలుని ఎడంగా ఉంచండి నెమ్మదిగా ఎడమ వైపుకి నెమ్మదిగా కుడివైపుకి ఎడమ వైపుకి కుడివైపుకి ఎడమ వైపుకి కుడివైపుకి ఇప్పుడు నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్ళాలి విరాధారణ విరాధారణంలోకి ధ్యానంలోకి వెళ్ళాలి నెమ్మదిగా విరాధారణం చేయడానికి నెమ్మదిగా ఇలా నెమ్మదిగా పైకి నెమ్మదిగా ఇలా పైకి వెళ్ళి నెమ్మదిగా కిందకి నెమ్మదిగా కిందకి చూడండి నెమ్మదిగా ఇలా వెనక్కి కాలుని ఫ్రీ చేసి చక్కగా త్రికూటాసనంలోకి వెళ్ళి నడుముని ఫ్రీ చేస్తూ చక్కగా భుజాలని ఫ్రీ చేసుకొని హాయిగా ఒరగండి నెమ్మదిగా పాదాలని నెమ్మదిగా ముందుకు చాపండి హార్ట్ సెంటర్ పాదాలు త్రిభుజాకారంలో ఇలా పాదాలని అన్నప్పుడు నడుము అనేది ఫ్రీ అయిపోతుంది యువర్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నేవల్ యువర్ వర్టిసెస్ ఇన్ ద హార్ట్ అండ్ యువర్ బోత్ ఫీట్ ఆర్ ద బేస్ ఫార్మింగ్ ఏ ట్రయాంగిల్ తద్వారా మీ నడుము అనేది పూర్తిగా ఎక్స్పాండ్ అవుతుంది సాక్రం అనేది ఫ్రీ అవుతుంది దాన్నే
హృదయ దానమని అంటాం. నెమ్మదిగా ఫ్రీ చేస్తూ ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకునేటువంటి దానాన్ని ప్లే చేసుకోండి. పూర్తిగా అది దానికి మించినటువంటి ధ్యానం ప్రస్తుతానికి వేరే లేదు. ఆ ధ్యానం చేసి చక్కగా మీరు స్నానం చేసి మీ బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోండి. మరి అప్పటి వరకు మళ్ళీ మనం సెలవు తీసుకుందాం. అప్పటి వరకు నమస్తే. మీ దినం శుభప్రదమవుగాక. సో హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. మీకందరికీ కృతజ్ఞతలు.